చిగురుమావిడి మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వడితల సతీష్ తెలిపారు. మరి మన నియోజకవర్గం కూడా రెండు మండలాలు వరంగల్ అనుకున్న ఉంటాయి కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి రేపు మున్ ముందు మనకి ఏం పనున్నా కానీ మరి మంత్రి గారితో వెళ్ళవలసి వస్తుంది, కలవలసి వస్తుంది కాబట్టి వారిని రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్తున్నా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంతకుముందు చాలామంది చాలా గొప్పగా మంచిగా మాట్లాడు కొత్త సర్పంచ్ కానీ చాలా విషయాలు కూడా మాట్లాడి మంచి గ్రామం మంచిగా అవగాహన చేసుకుంటున్నారు. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుకు సాగాలి. చిగురుమాడు మండలం మొదటికెళ్ళి కూడా చాలా వెనుకబడ్డ ప్రాంతం, మన ప్రాంతం అంతా కూడా ముందుకు సాగాలని చెప్పి అన్ని రకాల గత తరపులో నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎంతవరకు ప్రయత్నం చేయమంటే వచ్చి చిగురుమాడు మండలంలో కూడా కాలువ గౌరవెల్లికి వచ్చే కాలువ ఏదో ఇక్కడ ఆ కాలువ మధ్యలో రాళ్ళు రావడం జరిగింది, పెద్ద పెద్ద గుట్టలెక్క రాళ్ళు రావడం జరిగింది. ఆ గుట్టలు పొలకొట్టే సమయంలో కూడా ఇక్కడ కొంతమంది ఎవరైతే ఇక్కడ పక్కపడి నివాసిస్తున్నారో వాళ్ళు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది, మా ఇళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతున్నది, ఆ బాంబు ఆ బ్లాస్టింగ్ వల్ల మాకు వైబ్రేషన్స్ వచ్చి ఇల్లు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో కొంచెం పని కూడా డిలే అవుతుంది. ఒకసారి ఆ పని ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది చూసుకొని వాళ్ళకు అనుగుణంగా ఏదో డ్యామేజ్ అయిందో వాళ్ళకు అది పూర్తి చేసేటట్టు కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఎవరు కూడా నష్టం పోకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు నీళ్ళు వచ్చేటట్టు ప్రయత్నంలో కూడా భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 100% ఎవరికి నష్టం కాకుండా కూడా చూస్తాము. తర్వాత పని కూడా తొందరగా కావాలని చెప్పి అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి కూడా అందరికి కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. తప్పకుండా ఇవాళ నేను వచ్చినా కాబట్టి ఆ పని కంప్లీట్ చేసుకొని వారి వారికి ఎవరికి ఏదైనా నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.